ప్రియా దేవుని బిడ్డలారా, మరి రెండవ మార్మం ఏమిటి అని మనం ధ్యానిస్తే, మనం ముందే చెప్పుకున్నట్లు చెడ్డవారు మారు మనసు పొందడానికి ఆఖరి క్షణం వరకు దేవుడు సమయాన్ని అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. దేవుడు నీతిమంతుల విషయమై ఎంత సంతోషిస్తారో అవిశ్వాసుల విషయంలో అంతే సహనం చూపిస్తారు. ఏదో ఒక రోజున తప్పిపోయిన దుడుకు చిన్నవాడు తిరిగి తన ఇంటికి రాకపోతాడా అన్న ఆశ, అందుకు గాను ప్రేమతో ఎదురు చూస్తారు, తగిన అవకాశాలను కలిగిస్తారు. ప్రభు 12 మంది శిష్యులు కూడా మనలా లోపాలున్న వాళ్ళే. వాళ్ళు కూడా నేను గొప్ప అని వాదులాడుకున్నారు. యేసు కుడి ఎడమల సింహాసనాలను ఆశించారు. అయితే ప్రభువు వాళ్ళ పరివర్తన కోసం వేచి చూశాడు. సాతానుకు బందీ అయి తన శత్రువులకు అప్పగించాలనుకున్న యూదా ఇస్కరియోతునైతే ప్రభు ఎన్నోసార్లు హెచ్చరించాడు. అతని సన్మార్గంలోనికి తేవడానికి ప్రయత్నించారు. తండ్రి తనకు ఇచ్చిన వాళ్ళు ఎవరిని పోగొట్టుకొనక కాపాడుకోవాలని ప్రభు తాపత్రయపడ్డారు. యోహాను సువార్త 17:12 తానెవరో తెలియదని 3 బొంకిన పేతురును ప్రభు మన్నించాడు. అతడినే తన శిష్యుల నాయకుని చేశాడు. మన విషయంలో కూడా అంతే. మనం మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తారు, అవకాశాలు ఇస్తారు. సోదరులారా, మనం ఒక విషయం గమనించాలి. దేవుడు ఒక పాపాత్మని పట్ల సహనం చూపిస్తున్నారు కాబట్టి ఆయన అతడిని శిక్షింపారని భావం కాదు. అతడు మారు మనసు పొందకపోతే అంతిమ దినంన అతనికి అగ్నిలో శిక్ష తప్పదు. అయితే ఆ రోజు వరకు దేవుడు అవకాశం ఇస్తారు. ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడింది. ఈమెను మోషే చట్ట ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి అని ఫరిసేయులు అన్నప్పుడు, మీలో పాపం లేని వారే ముందుగా రాయివేయండి అని ప్రభు జవాబిచ్చారు. పాపాత్మురాల్ని ప్రభు వెనకసుకొస్తున్నారు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆమె హృదయం పరివర్తన చెందటానికి ఆయన అవకాశం ఇచ్చారు. నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళము ఇక పాపము చేయకము అని చెప్పారు. యోహాను సువార్త 8:1 నుండి 11 వరకు దేవుని సహనం పరలోక పంటను కోస్తుంది. మనం మన తోటి వారి పట్ల ఎంత సహనంగా ఉంటున్నాం? ఇక ఈరోజు ప్రభువు చెప్పిన రెండవ ఉపమానం ఆవగింజ ఉపమానం. ఇది మనకు నేర్పే నీతి ఏంటి? మన సంఘాల్లో ఎవరు తక్కువ వారు కాదు. మనం ఎవరిని కించపరచకూడదు అన్నది ఈ ఉపమానంలోని నీతి. వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, దిగువ స్థాయి వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నా వాళ్ళైనా ఒక్కసారి వాళ్ళు దైవరాజ్యంలో చేరారంటే ప్రతి ఒక్కరూ పెద్ద పాత్రను పోషించేవాళ్ళే, గొప్ప అంతస్తును అలంకరించేవాళ్ళే. ఆవగింజ విత్తనాలన్నింటిలో చాలా చిన్నదే, కానీ మొలకెత్తినప్పుడు అది పెద్ద చెట్టు అవుతుంది. కాబట్టి సంఘంలో ఎవరిని తక్కువ వాళ్ళుగా చూడకూడదు. కడపటి వారు మొదటి వారు అగుతురు అన్నది దైవరాజ్య సూత్రం అని మనం మరువరాదు. దావీదు ఈశాయి సంతానంలో కడపటి వాడు, గొర్రెల కాపరి, కానీ యూదా సామ్రాజ్యానికే రాజయ్యాడు, దేవుని హృదయానుసారుడయ్యాడు. యోసేపు యాకోబుత్రుల్లో కడగొట్టు వాడే, కానీ తన ప్రజల ప్రాణాలు కాపాడాడు. అతడు చెరసాల్లోని ఖైదీని కానీ ఐగుప్తు దేశానికే సర్వాధికారి అయ్యాడు. దైవరాజ్యంలో చిన్న ఆవగింజ కూడా పెద్ద హోదా ఉంటుంది. జాలర్లకు అపోస్తులు అంతస్తు, శుంకరికి శిష్యస్థానం. దైవరాజ్యంలోని క్రమము ఆశ్చర్యం కలిగిస్తుంది సుమ. ఆవగింజ మనకు నేర్పే విషయం మరొకటి ఉంది. క్రైస్తవుడు క్రైస్తవురాలు తన కోసమే బ్రతకూడదు, 4 ఉపయోగపడేలా బ్రతకాలి. చిన్న ఆవగింజ మొలకెత్తి చెట్టు అయినప్పుడు ఆకాశ పక్షులకు నివాసం కల్పిస్తుంది. అలాగే మనం 10 కాకపోయినా కనీసం ఒక్కరికైనా జీవితం కల్పించాలి.
ప్రభు వద్దకు నడిపించాలి. మనతో పాటు దైవరాజ్యంలోనికి తీసుకువెళ్ళాలి. ప్రభు చెప్పిన మూడవ ఉపమానం పులిసిన పిండి ఉపమానం. ఇది మనకు ఇచ్చే ప్రేరణ ఏంటి? మనం దేవునితో జీవించే వాళ్ళమైతే నలుగురి జీవితాలు మార్చాలి, సంఘములో సంతోషాన్ని నింపాలి, ప్రభు వలె ప్రాణం పొయ్యాలి. చిటికెడు పులిసిన పిండి కుండలోని పిండినంతటిని పులియబారుస్తుంది. వెలిగే ఒక దీపం నాలుగు దీపాలను వెలిగిస్తుంది. చిన్న వత్తి పెద్ద గదిని కాంతివంతం చేస్తుంది. వికసించిన చిన్ని సన్నజాజి పువ్వు వనమంత పరిమళాలను వెదజల్లుతుంది. మంచి క్రైస్తవులు అని ముద్ర వేసుకొని మిగిలిన వారి నుండి వేరైన జీవితం జీవించటం కాదు. ప్రభు మన నుండి కోరేది అభాగ్యులైన వాళ్ళతో కలిసి జీవించాలి, వారి జీవితాలను మార్చాలి. ఆయన పాపులతో శంకర్లతో కలిసి వారిని దైవరాజ్యంలోనికి నడిపించినట్లు మనం కూడా త్రోవ తప్పే వాళ్ళతో కలిసి నడవాలి, వాళ్లను ప్రభు మార్గంలో నడిపించాలి. కాబట్టి సంఘముల బలహీనులైన వాళ్లను సంఘం నుండి వెలివేయకూడదు, వాళ్లకు సహాయపడాలి. కొంచెం పులిసిన పిండి పాత్రలోని పిండి అంతటిని మార్చినట్లు మనం మన సంఘంలో వెనుకబడిన వారికి అవసరంగా నిలబడాలి, వారిలో మార్పు కోసం ప్రయాసపడాలి. అప్పుడు సోదరుల పరలోకరాజ్య దేవుని బిడ్డలతో కలకలాడుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని మహిమ కోసం ప్రయాసపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యం ధ్యానం చేయటానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు. ప్రభు, మేము దైవరాజ్యంలో కలుపు మొక్కలా కాకుండా గోధుమ విత్తనాల్లా గింజలను పోలి ఫలించాలని, పులిసిన పిండిలా సంఘంలో మార్పు తేవాలని మీరు ఆశిస్తూ ఉన్నారు. కావున ప్రభు, దైవరాజ్యాన్ని తగిన పండ్లను ఫలించి పరలోక తండ్రికి మహిమ చేకూర్చడానికి కావలసిన వరములను మాకు ప్రసాదించండి. ఆమెన్. ప్రభు కృప సదా మనతో తోడయుండునుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్.